టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన రళిత బంధు పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్తున్నామని చెప్తూ ఉంటే, పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ దళిత ప్రజాప్రతినిధులు దళితులకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు టీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే సుల్తాన్పూర్కి సంబంధించిన ఒక మహిళా ఎంపీటీసీ పైన, అదేవిధంగా ఆవిడ దళిత ఎంపీటీసీగా ఉన్నారు, ఆవిడ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆవిడని అవమానించారు అని చెప్పి ఎంపీటీసీ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు? అసలు ఏం జరిగింది? గత నెల 29వ తారీఖు మండల మీటింగ్ జరిగింది. మీటింగ్లో భాగంగా ఆయనకి నిధులు విడుదల చేయాలంటని మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఇస్తే దాన్ని ఆయన కింద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. నా భర్తని ఇట్లా దుర్భాషలాడి మేము ఇచ్చిన వినతి పత్రం కింద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దాన్ని మేము మా ఆత్మగౌరవంగా భావిస్తూ నిరసిస్తూ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మీరు ఒక మహిళా ఎంపీటీసీగా ఉన్నారు, మీ ప్రజల సమస్యల కోసం ఒక వినతి పత్రాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఇస్తే, ఆ వినతి పత్రాన్ని మీ మొహం మీద కొట్టడంతో పాటు దుర్భాషలు ఆడారని మీరు ఆరోపిస్తూ ఉన్నారు? అవును, అంతే జరిగింది. ఇచ్చిన పేపర్ని తీసి కింద పడేసి నా భర్తని అట్లా ఏదో దుర్భాషలు ఆడి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే గారు ఎలా వ్యవహరించి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఏమన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అని కావచ్చు, దళితులమని కావచ్చు, మహిళలని కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఏ ఉద్దేశంతో వేసిండో వేసి పడేసిపోయాడు. ఇంతకైతే పడేయడం అయితే జరిగింది, అవమానం అయితే జరిగింది కదా. మాకు ఒక ప్రజాప్రతినిధిగా చెప్పండి, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ ఉంది పెద్ద ఎత్తున దళితులకి ఆత్మగౌరవం కాపాడేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాము, దళిత బంధు అంటూ ఉన్నారు, మరి మీలాంటి దళిత మహిళా ప్రజాప్రతినిధులకు ఇలా జరిగితే అసలు గ్రామస్తులు ఏమనుకుంటూ ఉన్నారు, జనాలు ఏమనుకుంటున్నారు? స్థానికంగా జనాలు ఏమనుకుంటున్నారు అంటే, మహిళలకు కానీ దళితులకు కానీ ఎవరికైనా ఇంత రెస్పెక్ట్ అనేది ఎప్పుడూ మేము చూడలేదు. దీన్ని వ్యతిరేకిస్తారు ప్రతి ఒక్కరు, చెప్పిన తెలిసిన ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు, ఇది తప్పనే చెప్తా ఉన్నారు అందరు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎంపీటీసీ భర్త కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రజా సమస్యల కోసం ఒక వినతి పత్రాన్ని ఇస్తే ఎమ్మెల్యే గారు దాన్ని కింద పడేసి మీ మీద కూడా దుర్భాషలాడారని మీరు ఆరోపిస్తున్నారు, ఏం జరిగింది? అదే ఇందాక మాట్లాడినట్టుగా గత 29వ తారీఖున జరిగినటువంటి సర్వసభ్య సమావేశం తర్వాత వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దాన్ని తీసి కింద పడేసి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు అసలు విడుదల అవ్వట్లేదన్న కొంచెము ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, కాబట్టి కొంచెము నిధులు మంజూరు అయ్యేటట్టుగా సహకరించండి అని ఒక వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇంకా అది తీసేసుకొని కింద పడేసి కొంచెం మాట్లాడి అదే ఇది కొద్దిగా దుర్భాషలాడి మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో ఇంకా మేము కూడా ప్రశ్నించడం జరిగింది. అన్న, మేము కూడా మరి ఎంపీటీసీగా ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైంది కాబట్టి మరి వారు అడుగుతున్నప్పుడు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదన్న, మేము కూడా జనాలకు సమాధానం చెప్పాలి కదా అంటని చెప్పి తను కూడా మాట్లాడింది, మేము కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఆ క్రమంలో తను కోపగించుకొని వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఆ పేపరు వినతి పత్రాన్ని ఏదైతే ఉందో కింద పడి చెల్లడం అనేది బాగా బాధించేటువంటి సంఘటనగా మేము భావించినాము. అదేవిధంగా రెండు, మీరు అన్నట్టుగా దళితులని మరి చేయడమా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అని చేయడమా, అదంతా కూడా ఏ ఉద్దేశంతో చేశారు అనేది వారికే తెలియాలి. అంటే స్థానికంగా ఉన్న దళిత సంఘాలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఏంటి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏమైనా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో పాటు ఏమైనా పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నారా అనేది నా ప్రశ్న. ఇక్కడ ఒక విషయాన్ని అయితే స్పష్టం చేయదలుచుకున్నాము. మొట్టమొదటిగా ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఒక పరిపాలన అనేది కొనసాగాలి. పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ క్రమంలో మరి మేము కూడా అడిగినందుకు ఈ విధంగా జరిగినటువంటి సంఘటన మేము చూస్తూ ఉన్నాము. ఒకటి ముఖ్యంగా అయితే మేము మా ఆత్మగౌరవము కించపరచడంలో ఎవరినైనా కానీ మా జాతిని కించపరచడంలో ఎవరైనా మాకు వ్యతిరేకంగా వస్తే మాత్రము ఏ మాత్రం కూడా వెనుకకు తగ్గేది లేదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. రెండోది ఈ నెక్స్ట్ కార్యక్రమము కార్యాచరణ ఏం తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, దీనికంటే ముందు 29వ తారీఖుననే మరి ఎమ్మెల్యే గారు ఆ సంఘటన జరిగిన తర్వాతనే మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడము, మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
పటాన్చేర్లో ఉన్నటువంటి దళిత సంఘాలందరూ కూడా లేకపోతే పార్టీలకు అతీతంగా దళిత నాయకులందరూ కూడా మాకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. దళిత నాయకులే కాదు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇది ఒక సంఘటన దుర్ఘటన జరిగినందుకు ఎంతగానో చింతిస్తున్నారు. మాకు వారి సానుభూతి కూడా మాకు తెలియజేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రెస్ మీట్తోనే మాత్రం వెనుకకు పోకుండా మా యొక్క ఆత్మగౌరవంలో భాగంగా పోరాటంలో భాగంగా ఖచ్చితంగా అందరి పార్టీల యొక్క నాయకుల యొక్క మద్దతుతో కూడగట్టడంలో పాటు దళిత సంఘాల యొక్క వారి యొక్క మద్దతును తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఏమాత్రం కూడా వెనుకకు తగ్గము, ఇదే పోరాటం కొనసాగిస్తాము. ఇదే స్థాయిలో మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే నిరసన వ్యక్తం చేయాలో ఈరోజు మేము ఈ కలెక్టర్ గారికే కానీ లేకపోతే గవర్నర్కే కానీ ఎస్పీకే కానీ డిఎస్పీ కానీ ఎవరికైనా కానీ ఒక వినతి పత్రము వారి దృష్టికి తీసుకెళ్ళి వారితో పాటు వారిని న్యాయం చేయమని మేము కూడా కోరుకోవటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మీరు నా పక్కన చూస్తూ ఉన్నారు. సుల్తాన్పూర్కి సంబంధించిన దళిత ఎంపీటీసీగా ఉన్నారు, మహిళా ఎంపీటీసీ. ఆవిడ తన సమస్యల కోసం నిధులు కేటాయించాలంటూ తన ప్రజల కోసం ప్రశ్నించి ఒక వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన పెద్ద ఎత్తున అసహనానికి గురయ్యారు. పాటు ఎంపీటీసీకి సంబంధించిన భర్త పైన కూడా దుర్భాషలు ఆడారు అని చెప్పి ఎంపీటీసీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఎంపీటీసీ ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.